చిన్నపిల్లలానే ఉంది, అందరు యాంకరింగ్ కానీ ఏదన్నా లేదు, తల్లైనా చిన్నపిల్ల అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పిల్లలతోటి సినిమా అనగానే చాలా ఫస్ట్ భయం వేస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు తీస్తారా, తీయాలి అని. తీయాలి అనిపిస్తుంటుంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, నేను చెప్పినట్టు చాలా అంటే అర్థం కావట్లేదు మాకు ఏం చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి స్కూల్స్లో. అండ్ నేను పదే పదే మా వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ట్రై చేద్దాం అనిపిస్తుంది, కానీ అక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుందేమో అని నాకు తెలియదు. కానీ నేను ఆయన సీరియస్లీ ఏదైనా సినిమా తీసినట్టు మాత్రం నిజంగా అభినందించాలి ఫస్ట్ ప్రొడ్యూసర్కి. ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్ ఎఫర్ట్. అండ్ మహేష్ కత్తి గారికి రిస్క్తో కూడుతున్నా కానీ చాలా అంటే ఎంటర్టైనింగ్గా చెప్పినట్టుంది. సో ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్. సో పాట చాలా బాగుంది, లిరిక్స్ కానీ ఏదైనా. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నేపథ్యంలో తీసుకున్నారు కాబట్టి ఇది ఇంకా అవసరం, ఇంకా బాగా అనిపించింది అది అది. సో కంగ్రాచులేషన్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్. ఆల్ ది బెస్ట్. డైరెక్షన్ ఆయన, ఇక్కడున్న మేము రాసిన చాలా సినిమాలకి విమర్శలు రాస్తుంటారు కదండి మనకి ఎక్కువ. సో ఈ సినిమాకి మాత్రం మేమందరం కలిసి విమర్శలు రాద్దాం అనుకుంటున్నాం. అది మాత్రం షూర్ మహేష్ గారు ఎక్కడున్నారు. ఓకే, సినిమా చూడలేదు కానీ ఖచ్చితంగా బాగా తీసుకుంటారు. ఎందుకంటే ఇన్ని సినిమాలు మీరు అంటే ఎన్లైజ్ చేస్తారు కాబట్టి మీ సినిమాని మీరు బాగా ప్రొజెక్ట్ చేస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కొత్త నిర్మాత చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మీకు మంచి ఈ సినిమా ద్వారా, తారా జువ్వలు అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ రావాలని. ఇక్కడ అవి చాలా ప్రొఫెషనల్గా ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలని మెజర్మెంట్లు, కొలతలు, టేబుల్ ఏమి లేకుండా ఈ అమ్మాయి యాంకరింగ్ చేసిన అమ్మాయి మాత్రం చాలా అంటే వయసు ఎంత ఉందనేది కాదు, ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక దాన్ని ఎలా చెప్పాలో తెలియదు కానీ ఆ ఇన్నోసెన్స్ అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పదన్నమాట. లోపల 100 రకాల కుళ్ళు దాచిపెట్టుకొని ఇక్కడ ఎవరు లేరనిపించింది నాకు. ఆ పిల్లలతో సమానంగా ఇక ఏ స్కూల్లో చదవాలి ఏంటి అనేది చిన్నపిల్లలుగా, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు, మా తాత నాయనమ్మలే కదా నిర్ణయిస్తారు. ఎవరికైనా కూడా తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు అసలు. అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామ రూరల్ కళాశాల అనే గురుకులంలో నేను చదువుకున్నాను. చాలా క్రమశిక్షణ గల స్కూలు, మినిమం 50 ఎకర్స్ ల్యాండ్ ఉండేది అప్పుడు. సో నాకు తెలియలేదు, వెరీ కాస్ట్లీ స్కూల్ నిన్న ఆంధ్రప్రదేశ్ అనమాట. అప్పుడు నారాయణలు వచ్చేది అసలు ఏమీ లేవు ప్రైవేట్ సెక్టర్లో. అంత మంచి గురుకుల్లో చదివించారు నా తల్లిదండ్రులు. నా నిజంగా మా తండ్రి చాలా గొప్పవాడు. ఓకే, ఆయన బాగా డబ్బు సంపాదించాడు కాబట్టి చదివించాడు నన్ను అట్లా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో. సో నేను కూడా 10th క్లాస్ స్టేట్ ఫస్ట్. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ నాకు మ్యాథమెటిక్స్ 150 150, సెకండ్ ఇయర్ 150 149. ఓకే, ఎంత కాంపిటీషన్ అయినా జయించేవాళ్ళు అనమాట. అంత బాగుండేది ఆడుకోవడానికి ప్లేస్ కానీ అంత బాగుండేది. ఈ రోజుల్లో ఈ చిల్డ్రన్ ఫిలిం తీయటం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే పెట్టిన ప్రతి ఒక్క మామూలు సినిమా తీస్తేనే పెట్టిన రూపాయి పోతుంది. అక్కడ అప్పుడప్పుడు ఆశ ఉంటుంది పొరపాటున హిట్ అవుతుందేమో, ఏ అర్జున్ రెడ్డి అవుతుంది తగులుతుందేమో అని ఒక ఆశ ఉంటుంది. బట్ దీనికి అసలు గ్యారంటీగా పెట్టిన రూపాయి అంతా పోతుందని తెలిసి వచ్చి నాగమల్లారెడ్డి గారి సినిమా తీయటం, సరే కెరియర్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చిన ఎంతమందో కుర్రాళ్ళు, డైరెక్టర్లు అవుదామని వచ్చిన వాళ్ళు కెరియర్ కోసం మంచి కమర్షియల్ సినిమాలు తీద్దాం అనుకుంటుంటారు. అట్లా కాకుండా ఈ మన మహేష్ కత్తి అనవసరంగా విమర్శలు చేస్తా జనంతో తిట్లు తింటూ మళ్ళీ అక్కడతో ఊరుకోకుండా పిల్లల సినిమా తీస్తారు. పిల్లల సినిమా తీస్తే ఆడుతుందో చూస్తారో జనం అంటే జనం రారు. ఇది మనం స్కూల్స్ తను ప్రమోట్ చేయాలి, కొత్తగా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఇందాక వీళ్ళు అన్నారే ఈ ఎక్కడ మనం ఫ్యామిలీలో కూర్చున్నట్టు ఉంది, అట్లాగే అలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అంటే కొత్తగా ఆడియన్స్ కూడా కొత్త ఆడియన్స్ కావాలి. రెగ్యులర్ ఆడియన్స్ ఈ సినిమాలకు రాదు. సో కొత్త ఆడియన్స్ని సృష్టించడానికి కొత్తగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజెంట్ చేశారు. సో ఈ సినిమాని
మనం ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తును గురించి చెప్పే దీంట్లో పెద్ద మెసేజ్ ఉంటుంది. దీన్ని మనం దీనివల్ల మన లైఫ్లు మారుతాయని కాదు, కానీ ఇలాంటి ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలకి ఇవాడ ఉన్న స్కూల్స్ పరిస్థితులు శేఖర్ గారు, చిన్నకృష్ణ గారు చాలా అందరూ చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మన అందరం మన పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ చేయాల్సింది చాలా ఉంది. దాంట్లో ఉడతా సహాయంగా ఈ సినిమా కూడా చూసి పెడదాం. థ్యాంక్ యూ. పాటలు చూస్తుంటే అనవసరంగా సినిమాల్లోకి వచ్చినమో, నేను కూడా బాగా చదువుకుంటే బాగుండేది అనిపించింది. అంటే జస్ట్ సాంగ్స్ గురించి ఇంకేమైనా మాట్లాడచ్చా? ఓకే, నాకు మహేష్ కత్తి గారు చాలా రోజుల నుంచి పరిచయం. ఈజ్ అ సోషల్ కామెంటేటర్, రివ్యూవర్ అండ్ ఆల్సో ఫిల్మ్ మేకర్. అండ్ ఆయన వాయిస్, ఆయన చెప్పే ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ సోషల్ రెలవెంట్ అని నమ్ముతాను నేను. అండ్ నాకు అన్నిటికైనా నచ్చింది ఏంటంటే హిస్ ఇంటిగ్రిటీ. అంటే ఎంత ప్రెషర్ వచ్చినా ఒకసారి స్టాండ్ తీసుకున్నారంటే డిఫెన్స్ ఇట్, అండ్ నాట్ బికాజ్ ఈగో వల్ల కాదు, బికాజ్ ఆ పాయింట్లో అంత హి స్టాండ్ ఈస్ సో అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇట్స్ లైక్ వెల్ ఇన్ఫార్మ్డ్. అంటే చాలా సొసైటీని స్టడీ చేసుకు తీసుకునే స్టాండ్ అది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వాయిస్, అండ్ ఈ రోజుల్లో ఆ వాయిస్ జనానికి వెళ్ళడం చాలా అవసరం. అండ్ ఆయన సినిమా తీశారు అంటే దాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని నాకు అనిపించింది. అండ్ విష్ ఈ సినిమాలో కూడా ఆయన అంతే ఇంపార్టెంట్ పాయింట్స్ని, అంతే ఇంపార్టెంట్ ఒపీనియన్స్ని, అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటున్నారు ఇందాక నుంచి. సో ఆ క్వశ్చన్స్ని రేజ్ చేస్తారని, అండ్ ఈ సినిమా ద్వారా ఎంతో కొంత సొసైటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఐ విష్. శ్రీని చెప్పినాడు మహేష్ కత్తి గారు అనవసర కారణాలకు వివాదాస్పద వ్యక్తిగా చాలామందికి పరిచయం అయినా ఒక మంచి సాహితీ ప్రియుడిగా లేకపోతే సినిమా ప్రియుడిగా నాకు ఎంతకాలంగా నేను తను ఫాలో అవుతూ వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమా తను ఇలాంటి ఒక సినిమా తన ప్రయత్నాన్ని చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మామూలు సినిమాలే తీయడం కష్టంగా ఉన్నప్పుడు చిన్నపిల్లల జీవితాలను ఆధారంగా చేసి సినిమా తీయడం అనే ఒక ప్రక్రియనే చాలా దుస్సాధ్యమైంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇరానియన్ సినిమా అనేది ప్రపంచాన్ని ఏలింది, కేవలం చిన్నపిల్లల వాళ్ళ జీవితాల నేపథ్యాలుగా తీసుకుని తీసిన సినిమాలు ప్రపంచంలో అత్యుత్తమ చిత్రాలుగా పరిగణించబడ్డాయి, ఇంకా పరిగణించబడుతున్నాయి ప్రస్తుతానికి కూడా. అలాంటి సమయంలో ఇలాంటి ఒక అవసరాన్ని తీర్చే సామాజికంగా ఒక అవసరాన్ని తీర్చే ప్రయత్నాన్ని ముందర మహేష్ కత్తి గారు చేపట్టినందుకు ముందు ఆయన అభినందిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చాలా సందర్భాల్లో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏ విధంగా మన జీవితంలోనే ఒక హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ని చంపేయడం వల్ల కేవలం సైన్స్, దీనిలో సైన్స్ అండ్ పార్ట్ ఉంది యాక్చువల్లీ, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్ సాంగ్. ఒక జిజ్ఞాసని మనం పిల్లలు ఎలా తీసుకురావాలి, కేవలం సైంటిఫిక్ జిజ్ఞాస కాకుండా ఒక సామాజిక పరమైన జిజ్ఞాసను కూడా ఎలా తీసుకురావాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. దర్శకత్వం వహించిన నిర్మాతలకి, ఇక్కడ దీనికోసం పనిచేస్తున్న మిగతా తారాగణానికి బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. నిన్న మొండలో మన మహేష్ కత్తి గారు ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ పెట్టారు, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా స్ట్రెంగ్త్ అని ఒక 4-5 పెట్టి దాన్ని నా ఫోటో కూడా పెట్టారు. సో వెంటనే నాకు గుంటూరు నుంచి 2 కాల్స్, అయితే ఇప్పుడు ఇతను వెనక ఉన్న వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడు అనమాట. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు దాకా దాక్కున్నావు ఎక్కడ అంటే నాకు షాక్డ్, అంటే రెడీగా ఉన్నారండి. అయితే నేను అతనికి ఒకటే చెప్పాను నేను, అంటే బికాజ్ ఐ హ్యావ్ బీన్ నోన్ హిమ్ సిన్స్ 10 ఇయర్స్, సో 10 ఏళ్ళ నుంచి బాగా తెలుసు నాకు, నేను అవి చెప్పాను. సో అంటే నాకు ఇప్పుడు బయట అతను అంత ధైర్యంగా ఎలా తిరగలుతున్నాడు, అంత ఎలా అంటే ఇంకోళ్ళు అయితే నో బడి కెన్ లివ్ లైక్ మహేష్ కత్తి అండి, డెఫినెట్లీ చెప్తాను, నేనైతే అట్లా ఉండలేను. సో వాళ్ళకి అదే చెప్పానండి నేను, ఎందుకంటే మీకు బయట మీరు చూస్తున్న ఫేస్బుక్లో చూస్తున్న మహేష్ కత్తి వేరు, ఒక 15 నిమిషాల కింద కూర్చొని మాట్లాడండి, యూ విల్ స్టార్ట్ లవింగ్ హిమ్. చాలా మంచి వ్యక్తి అండి, స్నేహశీలి, మృదు స్వభావి. ఈ మాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి చాలా కంటకంగా వినబడతాయి, నిజం అది. విమర్శకుడు, వివాదాస్పదుడు ఇవన్నీ ఉన్నా కూడా చాలా మంచి వ్యక్తి అండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతమందిని ఒకే స్టేజ్కి తీసుకురావడం రీసెంట్గా నేను చూసిన ఏ ఫిల్మ్ ఫంక్షన్లో కూడా జరగలేదు, చాలా అద్భుతంగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్
తారాజువులు అనే పాటలు అయితే అద్భుతంగా నచ్చేసినాయి నాకు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ డీప్ ఫ్రమ్ మై హార్ట్, చాలా చాలా బాగున్నాయి. ట్రైలర్ అదిరిపోయింది. సో సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని మనసారా కోరుకుంటున్నాను. మ్యూజిక్ ఘంటసాల విశ్వనాథ్ గారు చాలా బాగా చేశారు. లిరిక్స్ రాసిన శ్రేష్ట, మిగతా వాళ్ళు కూడా పిల్లలు చాలా బాగా చేశారు. ఏదో సామెత ఉంది బట్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. మనిషి మంచోడు అది అది. సో నిజంగా చాలా నైస్ పర్సన్. నా ఆపోజిట్ భావజాలం అనమాట. నేను నమ్మే పొలిటికల్ భావజాలానికి చాలా ఆపోజిట్గా ఉంటాడు. కానీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే వి షేర్ లాడ్ ఆఫ్ యూనో ఐడియాలజీస్ని డిస్కస్ చేస్తాము. బట్ తన స్టైల్ తనది, నా స్టైల్ నాది. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నచ్చుతాడు చాలా. ఇంతకుముందు ఈ ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒక పావు గంట కూర్చొని మాట్లాడితే చాలా, ఎంత విషయ పరిజ్ఞానం ఉంది. ఇవన్నీ కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా పెడితే చాలా పెద్దోడు అవుతాడు కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా నెగిటివిటీగా మా ఫేస్బుక్ పోస్టులు చాలా హ్యూజ్ నెగిటివిటీ, ప్రతిదీ నెగిటివిటీగా ఉండేసరికి హీ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. బట్ హానెస్ట్లీ పర్సనల్గా కూర్చొని మాట్లాడితే చాలా అడిక్షన్ లాగా ఉంటుంది మహేష్ కత్తిది, హానెస్ట్లీ. సో అది. ఇంకా రిగార్డింగ్ ఇంకా రివ్యూస్, ఇంతకుముందు చిన్ని కృష్ణ గారు అన్నట్టుగా ఇంక్లూడింగ్ మీ నేమ్ కూడా ఎదురు చూస్తున్నాను. యాక్చువల్గా నేను ఒక ఫస్ట్ టైం ఒక చిన్న రివ్యూయర్గా మారదామని చెప్పేసి. సో యా, అంటే ప్రపంచం అంతా తన రివ్యూస్ కోసమే చూస్తున్నట్టుగా 11 o'clock ఎవరో తొందరగా తరుముతున్నట్టుగా 11 o'clock రివ్యూ పెట్టేస్తారు ఆయన. సో కొంచెం అంటే బీయింగే అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్సన్గా కొంచెం వెయిట్ చేయొచ్చు. తన అంటే తను చేసేది ఒక విశ్లేషణాత్మక వ్యాసం కాబట్టి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక వెబ్సైట్ వాళ్ళలాగా తొందరపడాల్సిన అవసరం లేదు. అంటే 11 గంటలకే తరుముతున్నట్టు. ఎస్పెషల్లీ మొన్న నా సినిమాకైతే ఎక్కడ చూశాడో తెలియదు కానీ 11 o'clock పెట్టేశారు టోటల్గా. సో ఈసారి 11 o'clock రెడీగా ఉన్నాను నేను. సో అది బ్రదర్. అండ్ మంచి విషయం ఏంటంటే ఎందుకు నువ్వు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి విమర్శలు ఇవన్నీ ఎందుకు చేస్తావు బ్రదర్ అని అంటే, నేను ఎందుకు సినిమా తీయ అంటే వంట రుచి చూసేవాడు వంట వండాలని లేదు కదా. అదేనండి, ఎందుకంటే కమర్షియల్ సినిమా తీస్తే రెడీగా ఉన్నారు రైసైడానికి జనాలు. నువ్వు తీయకపోతే మేము చూస్తాం కదరా, నువ్వు ఏం చేస్తావు చూస్తావు కదరా అని చెప్పి ఇంతకంటే పెద్ద పెద్ద ఖర్చులతో రెడీగా ఉన్నారు. అందుకని చిన్నపిల్లల సినిమా టేకప్ చేశాడు. చిన్నపిల్లల సినిమా అంటే కొంచెం జనరల్గా ఎవరు జోలికి రారు కదా ఎక్కువ, పిల్లల సినిమా కదా పోలేండి పిల్లలు అలాగే ఉంటాయి అన్నట్టుగా వదిలేస్తారని చెప్పి. కానీ మొత్తానికి మంచి ప్రయత్నం చేశాడు ఈ సినిమాతో. కనుక చూశాను నేను ఈ సినిమా. నేను ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఈ కత్తి శాడీజాన్ తట్టుకొని అంటే తెల్లవారు షూట్ చేశాడు. ఒకరోజు నేను చూశాను షూటింగ్లో, మార్నింగ్ 6 o'clock వరకు చేశాడు. కానీ ఆ పిల్లలు ఎక్కడ ఆ రోజు వాళ్ళు అలసిపోతున్నట్టు కానీ వాళ్ళు నిద్రపోతున్నట్టు కానీ ఎక్కడా లేదు. అంత మంచి పిల్లల్ని సంపాదించుకున్నాడు ఈ సినిమాతో. వాళ్ళందరికీ సినిమా తర్వాత చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే బ్రదర్ మహేష్ కత్తి, యా థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్. పిలిచారు ఫేస్బుక్లో మా ఇద్దరికి మంచి వారు జరుగుతుంది, ఎవరికి తెలియదు. నేను పోస్ట్ పెడతాను, అక్కడ కౌంటర్ పెట్టాడు ఆయన సమాధానం, ఇంకో పోస్ట్ పెడతాడు. అది నేను అబ్జర్వ్ చేయలేదని ఆయన అనుకుంటాడు. ఇలా మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు వారు జరుగుతూ ఉంటుంది. ఏదో ఆలోచన ధోరణిలోనో లేకపోతే మా మనస్తత్వాల పరంగానో, మనస్తత్వం అంటే ఏదైనా విషయం మీద ఆలోచించే ధోరణిలోనో చిన్న చిన్న వ్యత్యాసాలు తప్పితే, ఇందాక అందరూ చెప్పినట్టు బ్రదర్ మహేష్ కత్తి చాలా చాలా సున్నితమైన మనిషి ఉన్నాడు. శ్రీనాథ్ కాలనీలో పొద్దున్నే 6:30 గంటలకు నేను కాఫీ తాగడానికి వెళ్తే బండి మీద స్కూటర్, ఎరట్ స్కూటర్ మీద వెళ్తూ ఉంటాడు. చెయ్యెత్తితే ఆగి వచ్చి కాఫీ తాగి వెళ్తూ ఉంటాడు నాతో పాటు. ఈయనతో పాటు ఇంకొక వివాదాస్పద వ్యక్తి ఉన్నాడు, టీఎన్ఆర్ అని, ఆయన కూడా వస్తుంటాడు అక్కడికి. సో ఈ సో కత్తి మహేష్ ఎర్ర స్కూటర్ వేసుకొని పొద్దున్నే శ్రీనగర్ కాలనీలో టీ తాగడానికి వస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఆయన అడ్రస్ కూడా అనౌన్స్ చేసినా, ఆయన అడ్రస్ కూడా అనౌన్స్ చేశాడు ఆ మధ్యన. సో ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఎగిసే తారాజువులు ఈ సినిమాకు ముందు
ఆయన తీసిన పెసరట్టు అనే సినిమా గురించి రకరకాల విమర్శలు నిన్నటి వరకు ఇవాటి వరకు ఆయనతో ఆయన నచ్చకపోయిన నచ్చని ప్రతి ఒక్కరికి రేపు కూడా దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. దాని గురించి ప్రతిసారి ఆయన మళ్ళీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మ్ పెసరట్టు అని చెప్తూ ఉంటాడు. ఎగిసే తారాజు గారు ప్రతి డైరెక్టర్కి ఇండస్ట్రీ నుంచి ఓ ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు కూడా టి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన చేసినటువంటి సినిమాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. ఆయన గారు తీసినటువంటి రకరకాల సినిమాలు మనల్ని ఎంతగానో వ్యక్తులుగా, ప్రేక్షకులుగా, దర్శకులుగా, కళాకారులుగా చాలా ఇన్స్పైర్ చేసిన సినిమాలు తీశారు టి కృష్ణ గారు. అందులో నాకు నచ్చిన గొప్ప చిత్రం రేపటి పౌరులు. చిన్నపిల్లల గురించి, పేరెంట్స్ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి, ఆ ఇంప్లికేషన్ సమాజంలో ఏ విధంగా పడుతుంది, పిల్లల్ని అలానే వదిలేస్తే మనం పెద్దలుగా అలానే ఉంటే ఆ రిఫ్లెక్షన్స్ యంగ్ జనరేషన్స్ మీద ఎలా ఉంటుంది అని చెప్పడంలో ఆయన చాలా గొప్ప సినిమా తీశారు. అలా చెప్తూ నంది అవార్డ్సే కాదు, ఫిలింఫేర్ అవార్డ్సే కాదు, తారాజు వాళ్ళు ఇట్స్ ఆల్ అబౌట్ చిల్డ్రన్ అండర్స్టూడ్. యాక్చువల్గా జనరల్గా మన సొసైటీని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే పట్టభద్రులు చాలామంది ఉన్నారండి మనలో. విద్యావంతులు ఎంతమంది ఉన్నారన్నది మేజర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ని ఈ సినిమా ఆన్సర్ చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ మహేష్ కత్తి గారు ఈజ్ అ వెరీ వెల్ క్వాలిఫైడ్ గాయ్ అండ్ హీ హాజ్ బీ ఆన్ సోషల్ ప్లాట్ఫామ్ ఫర్ డిఫరెంట్ పారామీటర్స్. కాదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీ రిలీజ్ అనుకోలే. మనం మాట్లాడినప్పుడు ఐ థాట్ యువర్ స్క్రీనింగ్ ద ఫిల్మ్. ఓకే, సో నేనేమనుకున్నా అంటే ఒక 100 కిడ్స్తో సినిమా చూస్తున్నామేమో ఈరోజు వచ్చి కిడ్స్తో మాట్లాడదామని. బట్ ఐ డెంట్ రియలైజ్ సో మెనీ అడల్ట్స్ అండ్ సో మచ్ ప్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బట్ ఎగిసే తారా జువలు మీన్స్ ద రైజింగ్ స్టార్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకే, ఐ థాట్ వాజ్ ద రైజింగ్ స్టార్స్, బట్ forgive my bad interpretation of the title. But genuinely I strongly believe in like nenu ee roju ee place lo unna ante na education, the education I had got me here. So I am a strong believer in good education. So pillalandaru, you are the future and you need to be confident and you need to go places, you need to fly. Manandarki I thought I'll tell the kids, పిల్లలు, సో మనము నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు 7th క్లాస్ మంచిగా రాయరా, ఈ ఒక్క క్లాస్ మనందరితో అంటారు, ఈ ఒక్క క్లాస్ రాస్తే ఇంకా దాని తర్వాత సెట్ ఇంకా మీ ఇష్టం అంటారు. మళ్ళీ 10th కి వచ్చినప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఇది ఒక్కటి కరెక్ట్ రాయండి, దాని తర్వాత పెద్దోళ్ళు అయిపోతారు, తర్వాత మీరు సెట్ ఇంకా మీ ఇష్టం అంటారు. మళ్ళీ ఇంటర్మీడియట్ వస్తే అది, డిగ్రీ వస్తే అది, ఇంకెప్పుడు ఎప్పటికీ అదే. So one thing you guys need to know is marks is not what's important, learning is what's important. Marks koncham attu it aina pedda feel avu, parents feel aitharu gaani pedda feel avadaniki em ledhu. It's about learning. The more you learn, the more useful it is. One thing that's really important that's helped me a lot is learning communication, interacting with people. Growing up in a hostel, I had na kashtalu, emanna tappulu chesthe em chesina mem deal cheskovali. So keep learning, spend time, read, learn, have fun. And so today naku 100 students anukona avati 100 students ipudu selfie lu anta digalante inga pack aitadani. I thought of giving you all some little cards. So I got some cards that I would like to give you all. They're all signed. Yeah, they're all signed so that you can just keep it. I think it's one of the innovative idea and just spread it andarki ichese tarvata nenu card listuna ante maa mummy pillalandarki nene em anistha ante kids ki pens fascination untadi. So my mom decided to get pens for all of you. So okka sari gattiga chappatlandi, take it.
టేక్ మోర్ కార్డ్స్ గివ్ యువర్ ఫ్రెండ్స్ సో దిస్ ఒక్క నిమిషం నీకు మళ్ళీ ఇచ్చేస్తాయి ఇప్పుడే ఇచ్చేస్తా సో దిస్ ఇస్ సంథింగ్ దిస్ కార్డ్ ఇస్ సంథింగ్ దట్ ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ నేను యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ దిస్ వాజ్ సంథింగ్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ సో ఇట్ సేస్ సంథింగ్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ achieve, try and get successful and earn money and achieve whatever you want at an early age. Manam 25 maximum 30 lopala successful aithe we have the age to enjoy. So manam tondare successful aithe manam enjoy cheyochu, mana parents kuda appudu koncham young untaru, so our parents also can enjoy our success. Manam 35 40 50 ki successful aithe manam em beekalem, mana pillalu enjoy chestaru. So if you want to have fun, if you want to enjoy, if you want your parents to have fun, I think get successful young, like work hard, work smart and get successful at a really young age. That's what it says and signed. I hope one day when you look at it sometime meeku ad ardhamaina pudu emana helpful aithe I'll be happy. Sorry, mommy, huh? Okay, make someone read. హీరో నువ్వు చదువుతా? యూల్ రీడ్? వద్దంటున్నాను ఆల్రెడీ చదువు. వాట్స్ యువర్ నేమ్ బాయ్? యశ్వంత్. నువ్వు చదువు ఏముందో. అచీవ్ సక్సెస్ అండ్ మనీ అట్ అన్ ఎర్లీ ఏజ్ బిఫోర్ హిటింగ్ 30 మ్యాక్స్ ఓన్లీ దెన్ కెన్ అవర్ పేరెంట్స్ ఎంజాయ్ అవర్ సక్సెస్ బికాస్ దే స్టిల్ బీ యంగ్ అండ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ ఫన్. You are the man, stay confident, big hug and lots of love. Vijay Devarkonda. So I hope that does something. Ante ikkada ochinanduku edana something. So thank you all. Mahesh Kathi, your first non controversial thing, man. Manam emanna chesthe minimum death threat raavale. First time pillalki, and it's such a nice thing. This is something that I hope reaches to a lot of people, and I hope your intention with the kind of support you are giving, it's going to reach maximum people, I'm sure. Thank you, Vijay. Thank you for doing it. So good luck to the team. Boys, you are all so young. ఈ ఏజ్లో నేను యాక్టింగ్ ఇవన్నీ నేనేం చేస్తుండే జస్ట్ తిని అనుకుంటుండే ఏజ్లో, బట్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ సో మచ్ రియలీ ప్రౌడ్. కీప్ డూయింగ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ అండ్ యా గైస్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. బై, థ్యాంక్ యూ ఆల్. తెలుగులో ఇంగ్లీష్ వద్దు. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్. దిస్ ఇస్ అబౌట్ ఎగిసే తారక్. నువ్వు చెప్పాలరా డైలాగ్. నువ్వు హీరో, నువ్వు చెప్పు. నేనేం చెప్పేది? సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. సైన్స్ అంటే జీవితాన్ని కాపాడుకోవడం కూడా. గుడ్ జాబ్ యో, గుడ్ జాబ్. ఎక్స్పెక్ట్ ఇంత మంచి రెస్పాండ్ ఉంటుంది, అందరూ పెద్దలు వచ్చి ఇంత ఈ మూవీకి సపోర్ట్ చేసేదానికి. సో అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నాగమల్ల రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ ఆల్ మై టీమ్ ఆల్ ది బెస్ట్. పిల్లలు కాకుండా నాకు ఈ సినిమాలో పెద్ద స్ట్రెంగ్త్ మా సినిమాటోగ్రఫర్ వినోద్ రాజేంద్రన్. వితౌట్ హిమ్ డీలింగ్ విత్ కిడ్స్, లుకింగ్ అట్ మానిటర్, ఎవ్రీథింగ్ వాజ్ డిఫికల్ట్, బట్ హీ మేడ్ ఇట్ వెరీ ఈజీ. వినోద్, వేర్ ఆర్ యూ కమింగ్? అండ్ థ్యాంక్స్ అలాట్ విజయ్ సార్ ఫర్ దిస్ సపోర్ట్. ఇట్స్ హ్యూజ్ ఫర్ దిస్ స్మాల్ టీమ్. థ్యాంక్స్ అలాట్. And I have to thank my producer and director, because still he hasn't seen my showreel. He gave me the chance. So it's a blind trust that he gave me, and my producer, I hope I saved some money for this movie. And thanks a lot, team, and thanks a lot for press and media for the support. Thanks a lot. Nenu Mysore Regional College lo teacher education pondina vaadu. ఒక రోట్ లెర్నింగ్ మెథడ్కి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మెథడ్కి తేడా తెలిసిన వాడిని. అందుకనే జీవితం అంటే కేవలం చదువు అంటే కేవలం బట్టి పట్టడం కాదు, మన జీవితాల్లోకి చదువును ఆహ్వానించడం, మన జీవితంలోకి జ్ఞానాన్ని ఆహ్వానించడం అని నమ్మే వ్యక్తిగా అదే మెసేజ్ని ఎంత ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా చెప్పాలో పిల్లల ద్వారా ఈ సినిమాలో చెప్పాను.
and the kind of support I am getting, I am overwhelmed literally. Thank you everyone for the support. Ide support cinema release ayin tarvata kuda ivandi. I am not going to disappoint you with this film. Vachite nenu em cheppano ade untundi cinema lo, adi ante entertaining ga untundi. Pillalu enta baaga chesarante literally memu we were doing workshops with kids. Appudu rendu rojul tarvata workshop chestunna vallu na daggariki otte chepparu, ఈ పిల్లలకి పెద్ద నేర్పించాల్సిన పని ఏం లేదండి, వాళ్ళ క్లోజప్ అంటే తెలుసు, లాంగ్ షాట్ అంటే తెలుసు, దే కెన్ ఆల్సో రిపీట్ ద యాక్షన్. అంటే సార్ నేను క్లోజప్లో ఇది చేశాను, లాంగ్ షాట్లో ఇలా చేస్తే సరిపోతుందా అనే స్థాయికి వీళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఉంది. సో యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ స్పెషల్ బికాస్ దే ఆర్ విజువలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ సినిమాటికలీ ఎడ్యుకేటెడ్. ఇలాంటి ఒక జనరేషన్కి కొంచెం ఓపెన్ థింకింగ్, క్వశ్చనింగ్ కనుక మనం నేర్పిస్తే వీఆర్ గోయింగ్ టు బి నంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఫర్ షూర్ విత్ దీస్ కిడ్స్. That is precisely the confidence I got out of this film. Adhe confidence ee cinema chuste meeku kalugutundani nenu aashistunnanu. Thank you Vijay and all the well wishers who came here to support me. Thank you very much. Egise Tara Zubulu is going to rock and it will never disappoint you. Thank you. Namaskaram. Thank you everyone. Thank you Vijay. Em cheppalo kuda artham kavadam ledhu. Cinema కంప్లీట్ అవ్వడానికి నేను మహేష్ గారు ఎంత కష్టపడ్డామో, మా వెనకాల ఉన్న కంప్లీట్ టీమ్ ప్లస్ తమ్మారెడ్డి భరద్వాజ గారి సపోర్ట్ వెనకాల నుంచి చాలా ఉన్నది మూవీ కంప్లీట్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ కంప్లీట్ అయిన తర్వాత సైన్స్ స్టేషన్ వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తూ ఉంది మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, మంచి స్కూల్స్లో అంతా ప్రమోట్ చేసి తీసుకెళ్ళడానికి. థ్యాంక్ యూ సైన్స్ స్టేషన్ టీమ్.